పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కు టీవీ ఛానల్ నిర్వహించిన లైవ్ షోలో ఘోర అవమానం జరిగింది. పాక్ ప్రభుత్వ యాజమాన్య కనుసన్నల్లో నడుస్తున్న పీటీవీ స్పోర్ట్స్ లో క్రికెట్ చర్చ జరుగుతుండగా సెట్ నుంచి వెళ్లిపోవాలని షో హోస్ట్ చెప్పాడు. ఊహించని పరిణామం ఎదుర్కోవడంతో అక్తర్ వెంటనే తాను ధరించిన మైక్రోఫోన్ ను పక్కన పెట్టేసి బయటకు వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ ఛానల్తో విశ్లేషకుడిగా ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఈ అవమానంతో క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగనని పాక్ మాజీ పేజర్ స్పష్టం చేశారు. ఇక పీటీవీ షో నిర్వాహకుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయంలోకి వెళ్తే T20 ప్రపంచ కప్ 2021లో భాగంగా మంగళవారం నాడు పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం పీవీటీ ఛానల్ నిర్వహించిన లైవ్ షోకి రావల్పిండిన ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ హాజరయ్యాడు. అతడితో పాటు సర్ వివియన్ రిచర్డ్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గల్, ఆకిబ్ జావేద్, పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ సనా మీర్ పాల్గొన్నారు. పాక్ బౌలర్లు హరీస్ రవూఫ్, షాహిన్ షా, అఫ్రిదీపై అక్తర్ ప్రశంసలు కురిపిస్తుండగా ఆ టీవీ ఛానల్ హోస్ట్ డాక్టర్ నౌమన్ నయాజీ మధ్యలో కలగజేసుకున్నాడు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దన్నాడు. హోస్ట్ డాక్టర్ నౌమన్ నియాజ్ మాటలను పట్టించుకొని షోయబ్ అక్తర్ తన విశ్లేషణను కొనసాగించాడు. దీంతో నియాజ్కు కోపం వచ్చింది. షోయబ్తో తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దీన్ని సహించబోనని పేర్కొన్నాడు. షో నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే అక్తర్ మారు మాట్లాడకుండా మైక్ తీసి టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు. అయితే అక్తర్ను తిరిగి పిలవడానికి కానీ సముదాయించడానికి కానీ హోస్ట్ నియాజ్ ప్రయత్నించలేడు. అక్తర్ వెళ్ళిపోయిన తర్వాత షోను ఎప్పటిలాగే కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.